హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక కొత్త సినిమా కొత్తగా అలరించడానికి మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా కొత్తదనాన్ని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయండి. అయితే మనం ఇంతకుముందు చూసిన వాళ్ళే ఇందులో కనిపిస్తున్నారు, కానీ సరికొత్తగా కనిపిస్తున్నారనమాట. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా సరికొత్తగానే వినిపిస్తున్నాయన్నారు. ఏంటి కొత్తదనం మరీ ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఎవరు మాత్రం కోరుకోరు కొత్తదనాన్ని, ఆయన కూడా కోరుకున్నారు. అందుకే ఇప్పుడు ఒక యాక్షన్ ఫిలింతో, సూపర్ ఫన్తో, అన్ని రకాల ఎలిమెంట్స్తో ఈ సినిమా మనల్ని అలరించడానికి వస్తుంది. అండ్ టైటిల్ చూస్తేనే సినిమా హిట్ అనాలనిపిస్తుందండి, ఎందుకంటే ఆ టైటిల్ మనందరికీ తెలుసు. సో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలుసా? ఈ సినిమాలో హీరో మాత్రం 6 అడుగులు ఉంటారండి. సో చాణిక్య ఫిలిం గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి ఫిలిం టీం కూడా మనతో ఉన్నారు, కాబట్టి మన షోని స్టార్ట్ చేద్దాం. రండి. హలో అండి. హలో. నేను ఇంట్రోలో చాలా కొత్తదనాన్ని తీసుకొచ్చాను, ఇంటర్వ్యూలో కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా ఇస్తున్నారని మేము, మాకు ఫిక్స్ అయిపోయింది. మేము ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత మేము డిసైడ్ అయిపోయాం ఇది సినిమా పక్కా హిట్ అని. సో ఈ కాన్ఫిడెన్స్ అయితే నాలో వినిపిస్తుంది యాంకర్గా, అండ్ యాక్టర్స్గా మీలో కూడా అది 100% ఉన్నా మీరు లోపల దాచేసుకున్నారు, మీరు బయట ఎమోషన్ ఇప్పుడు చెప్పలేం కదా. రైట్. అండ్ నాకేమనిపించింది అంటే ఈ ప్రమోషన్స్లో మిమ్మల్ని చూస్తే ఇప్పటి వరకు మీతో కొన్ని ఇంటర్వ్యూస్ ఇంతకుముందు చేసినా కూడా మీరు చాలా కామ్గా ఉండేవారు. ఇప్పుడు ఏదో వైలెంట్గా మారాను అనట్లేదు, బట్ యా, బట్ ఆ హ్యాపీనెస్ మీలో కనిపిస్తుంది, అండ్ ఇంటర్వ్యూస్లో కూడా ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అండ్ దీనికి కారణం ఏమంటారు? చాణిక్య 5th హిట్ కొడుతుంది, అదే కారణం అంటారా? డెఫినెట్గా చాణిక్య బాగా వచ్చిందండి. డెఫినెట్గా ఇది ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుంది, వాళ్ళు అలరిస్తుంది అని గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా 5th అక్టోబర్ వస్తుంది కాబట్టి పండగ సీజన్లో పండగకి ఎట్లాంటి సినిమా చూడాలనుకుంటున్నారో అట్లాంటి సినిమా మేము ఇస్తున్నామని మాకు బాగా గట్టి నమ్మకం ఉంది. వాళ్ళు కూడా అట్లా రిసీవ్ చేసుకుంటారనే గట్టి నమ్మకం. రైట్. అండ్ దసరాకి ఈ సినిమా అందరినీ అలరించడానికి వస్తుంది. అమ్మవారు అనగానే అన్ని రకాల కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ కూడా, ఆవిడలో కూడా యాక్షన్ అన్నీ కూడా, అండ్ ఈ ఫిలింలో కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ స్క్రిప్ట్ అంటే తమిళ డైరెక్టర్, కానీ ఆయన ఇల్లు ఇక్కడే అంట, అడ్రస్ కనుక్కున్నాను నేను. సో ఆయన చెప్పగానే ఏమనిపించింది ఫస్ట్? సార్, స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగా అనిపించింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అంటే మామూలు ఫస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ట్రాక్ వెళ్తున్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది, బాగానే ఉంటుంది కదా, ఓకే ఇది జరిగింది అనిపించింది. బట్ ఒక స్టేజ్ తర్వాత నేను గెస్సింగ్ స్టార్ట్ చేస్తున్నాను, ఓకే నెక్స్ట్ జరిగింది, ఇది జరిగింది అని. ఓకే, బట్ అది జరగటం లేదు, వేరే చెప్తున్నాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఆడియన్స్కి నేను ఉంటున్నప్పుడు హుక్ చేశాడు ఆడియన్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, సరే ఓకే ఇప్పుడు ఇది చేసి దీన్ని ఎట్లా తప్పించుకుంటాడు, ఇది ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అని ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడేదాకా తీసుకెళ్ళాడు. ఓకే, దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. సో సస్పెన్స్ మీలో కూడా అలానే వినేటప్పుడు కూడా ఇది ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ఒక హీరోగానే కాకుండా మీరు ఒక ఆడియన్గానే కాకుండా ఒక డైరెక్టర్గా కూడా ఒక సినిమా గురించి ఆలోచిస్తారా? బ్లడ్లో ఉందనా అది? అంటే డైరెక్టర్గా గురించి ఆలోచిస్తారు, వేరే విధంగా ఆలోచించకూడదు. లేదు, డాడ్ వైపు నుంచి కూడా డెఫినెట్గా ఉండుండాలి కదా లోపల. అది ఉందే ఉంటుంది, ఆటోమేటిక్గా వచ్చింది దీంట్లో. బట్ ఏంటంటే ఒక స్టోరీ వినేటప్పుడు నేను చూసి నాకు యాజ్ ఎ హీరోగా చూస్తాను, ఒక హీరో ఏం చేస్తున్నాడు, ఎందుకంటే నేను ఇంకో హీరోని పెట్టుకుని సినిమా చూస్తూ ఉంటాను. ఓకే, అంటే నేను ఒక హీరో నేను ఎంజాయ్ చేయాలి కదా బేసిక్గా, ఆ హీరో నేను ఎట్లా ఎంజాయ్ చేస్తాను, నాకు ఆ హీరో కరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నానా లేదా. అట్ ది సేమ్ టైం ఒక ఆడియన్గా కూర్చొని వింటున్నప్పుడు నాకు వచ్చే సినిమా చూడటానికి ఎందుకు వస్తాను, ఆడియన్ ఎందుకు వస్తాను డబ్బులు పెట్టి, దాన్ని ఎంటర్టైన్ అవ్వాలి, అయితే నవ్వాలి, బాగా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేసేయాలి, ఎనీ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. రైట్. అవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అని అట్లా చూసుకుంటాను నేను కాదు. అట్లా నాకు తెలిసి ఈ కథ నాకు బాగా నచ్చింది. ఓకే సార్, నాకు ఒక మధ్యలో ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. హీరోని పెట్టుకొని చూస్తానన్నారు కదా, ఏ హీరోని సార్? టాలీవుడ్ హీరో అంటే మీరు స్టోరీ వినేటప్పుడు ఒక హీరోని పెట్టుకొని చూస్తారు, ఆ హీరో ఈ సినిమాకి పెట్టుకున్న హీరో ఎవరు? అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన హీరోలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా. అట్లానే ఒక సినిమా చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంజాయ్, ఆ హీరోని చూసే వస్తారు బేసిక్గా, అన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను అది పెట్టుకొని చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి కదా ముందు సినిమాని. అట్లా ఓకే, ఈ సినిమాను ఆల్రెడీ మీరు ఒక హీరోని పెట్టుకొని చూసి ఎంజాయ్ చేశారనమాట, కానీ మిమ్మల్ని మేము చూసి హీరోగా ఈ సినిమాలో మేము కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ హనీ ఈజ్ ద బెస్ట్. సో ఆవిడ చాలా స్వీట్గా, హాట్గా అన్నిట్లో కనిపిస్తున్నారు పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్లో. అండ్ నాకు తెలిసి ఇయర్ అంతా మీ పేరు మీద రాసేసారా? ఏంటి, ఇయర్ స్టార్టింగ్లోనే F2 బోలెడన్ని కలెక్ట్ చేసింది అండ్ ఎండ్ పండుగ, ఆ పండగకి అది, దసరా పండగకి ఇది, అన్ని ఫెస్టివల్స్ మీ లిస్ట్లోనే వేసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. అది అది నా ప్రేయర్ యాక్చువల్లీ. ఐ థింక్ పండుగ అంటే ఒక ఫెస్టివల్, ఐ థింక్ ఇట్స్
వెరీ గుడ్ రీజన్ ఫర్ ఎవ్రీ వన్ యాజ్ యునో ఆడియన్సెస్ టు గో విత్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు ఒక సినిమా ఎంజాయ్ చేయడం అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ హాలిడే అండ్ దెన్ యునో దే వాంట్ టు ఎంజాయ్ యాజ్ మచ్ సో ఐ థింక్ ఫిల్మ్స్ దట్ రిలీజ్ ఆన్ ఫెస్టివల్స్ ఇట్స్ లైక్ ఇంకా you know you have another reason to celebrate your films with your audience right so I think yeah this time Dasara is Chanakya okay so I'm nenu chaala excited like first nenu Saira chustanu pakka first Saira vastundi yeah then tarvata Chanakya so ee rendu movies tho like you know one is Chiranjeevi garu so obviously like you know first you begin the festive season with Chiranjeevi garu and then we come later సో ఐ థింక్ దసరా ఇంకా 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 స్పెషల్ ఉంది చూసారా ఆవిడ ఎంత ఇంటెలిజెంటో ఒక్క నిమిషంలో ఆవిడ చిరంజీవి గారి ఫ్యాన్స్ని కూడా ఇట్ చేసేసుకున్నారు ఇమీడియట్గా నేను చాలా పెద్ద ఫ్యాన్స్ అది నైస్ యా అందరూ మెగాస్టార్ ఫ్యాన్సే డెఫినెట్గా అండ్ హాయ్ జరీన్ హాయ్ నాకు తెలిసి కొంచెం కష్టమే తెలుగు ఆవిడకి ఆయన డబ్బింగ్ ఫిలిం చూస్తున్నట్టు ఉంటుంది బట్ ఈ ప్రాజెక్ట్లోకి రావడం ఎంట్రీ అంతా ఎలా జరిగింది జరీన్ ఎవరు అప్రోచ్ అయ్యారు ఫస్ట్ హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ Well, I got a narration for this film over the phone. This was actually an inquiry come to us and there has been a lot of inquiries before also that has come from South, but somehow I haven't found it very interesting and you know, but when this role was offered to me, when I took the narration of this film and my role specifically, I was very kicked about it. It's something that I've never done before. I'm playing an undercover spy named Zubeda in this film. And I was just very happy that, you know, such a strong role was offered to me, such an important role was offered to me. And that's why I said, I mean, there were no reasons not to do it. Right. And undercover spy ani cheppi meeru teaser first cinema ante trailer vachinta varaku kuda avani undercover lo uncharandi. Em jarigindi asalu? Evariki ee paper lo ekkada news raledu. అండ్ చాలా వరకు ఒక స్పెషల్గా చెప్దాం అని చెప్పేసి అందుకని దాచాం అనమాట అండ్ డెఫినెట్గా తనది స్పెషల్ రోల్ అని చెప్తున్నారు అంటే ఏదైనా ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాకి ఇట్స్ వెరీ కీ రోల్ ఆ రోల్ ప్లస్ తన క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ ఆల్మోస్ట్ లెంగ్త్ చాలా ఉంటుంది ఓకే డు యు హాడ్ ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్ ఐ రియలీ వాంటెడ్ టు ఓకే బట్ అన్ఫార్చునేట్లీ నో ఐ మీన్ ఐ హావ్ డన్ అ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ బట్ నాట్ రియలీ హార్డ్ కోర్ ఐ రియలీ వాంటెడ్ టు డు సమ్ hardcore action seeing him being you know in all doing all those actions even I was like thoda little bit even I want to do some of it but no, I did not really get a chance to enduku raledu ante oka vela nijanga avadu kottadam start chesina kuda ravdi lochi please you know please Zareen yahan par mariye but the action sequences are very difficult chala kashtam like you feel that you know like this one movie that I wore harness only and I thought oh boy idi chala kashtam no I love it I mean even in my reality as a person that I am I do a lot of fights I wish but kickboxing and all that I do a lot of kickboxing martial arts I always whenever I have the time I go for adventure trips and all of those things so I get a kick from adventure action ఓకే నా నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అడగాలి థ్యాంక్ గాడ్ చైర్లో డిస్టర్బ్ అదర్వైజ్ రాంగ్ క్వశ్చన్ లక్కీగా ఏంటంటే సినిమాలో ఒక యాక్షన్ సీన్ ఉండింది ఓకే ఓకే అది సినిమా లెంగ్త్ ఎక్కువ అవుతుంది అని తీసేమని ఆన్ స్క్రిప్ట్ లోనే ఎడిట్ అయింది లేకపోతే చాలా ఫైన్ అదే కదా బాగుండేదేమో అండి యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే ఎనీహో తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకా ఫస్ట్ ఫిలిం సో సెకండ్ థర్డ్ నేను విన్నాను జరీన్స్ మదర్ డ్రీమ్ అని చెప్పి టాలీవుడ్ సో అక్క మదర్ కా మతలబ్ డ్రీమ్ హై క్యా హై టాలీవుడ్ డెబ్యూట్స్ హై నో నో డ్రీమ్ నీ బట్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్ వాజ్ యు నో షీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ గేవ్ హర్ ద న్యూస్ దట్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బీ విత్ గోపిచంద్ సార్ బికాజ్ షీస్ వాచ్డ్ అ లాట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అండ్ షీ నోస్ హిమ్ యాజ్ ది యాక్షన్ స్టార్ ఆఫ్ the south so yeah. okay and avida favorite heroes list kuda chepparandi oka interview lo paper interview lo dantlo mahesh prabhas vaalle unnar anamata vijay devarakonda so andru height 6 adugule unnarandi andru vaallane chustunnaru anamata starting meetho start cheyadam valle emo naaku telusinantha varaku yeah inka chanakya daggirku vaste nen first aslu thanni tamil director e anukunnanu than cheppe varaku naaku telugu thanku vachu telugu vaallu ikkadi nunchi ayana vellaru ani naaku teledu but యూనో అక్కడ నుంచి ఇంత లేట్ ఎందుకు అయినది మీరు అడిగారా తిరుగు సార్ని
ఎందుకండి ఇంత లేట్ గా ఎన్న అలర్ట్ క్వశ్చన్స్ సినిమాలు చేస్తా ఉన్నాడు కదా ఆల్రెడీ ఓకే ఫుల్ మూవీస్ చేశారు అక్కడ ఓకే బట్ నాతో తను చెప్పటం ఏంటంటే నేను ఎప్పుడు అనుకున్నాను సార్ మీతో చేయాలని బట్ నాకు కరెక్ట్ అయిన డ్రైవ్ దొరకలేదు ఇటు రావాలని చెప్పేసి బత్రు మన ఫ్రెండ్ ద్వారా వచ్చాడు అనమాట బట్ వచ్చిన ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ తను ఆల్రెడీ చాలా మంది రోజు ముందు చేసి పెట్టుకున్నాను బట్ కరెక్ట్గా నా దగ్గరికి వచ్చి చెప్పడం తన ఫ్రెండ్ తీసుకొని రావటం అట్లా కనెక్ట్ అయింది అండ్ నాకు తెలిసినంత వరకు మామూలుగా అలా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏంటంటే వచ్చిన ఫిలిమ్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము గట్ కొన్ని కొన్ని మనం కొంచెం డిసప్పాయింట్ చేస్తే ఏమవుతుందంటే దాని గురించి ఇంకా ఫోకస్ చేస్తాం దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ వస్తుంది చూసేదానికంటే ఇంకా జాగ్రత్తగా చూడడం ఇది నా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా ఇది నాకు సూట్ అవుతుందా లేదా అలా ఈ స్క్రిప్ట్లో నాకు తెలిసి మీరు భూతార్థం పెట్టి చూడడం జరుగుంటుందేమో నేను అనుకుంటున్నాను అండ్ జరిగిందా లేదండి మామూలుగా అంటే తను చెప్పిన ఆల్మోస్ట్ తను ఫుల్ స్క్రిప్ట్తో వచ్చాడు ఓకే అంటే చిన్న చిన్న చేంజెస్ తప్పంటే ఇంకా బెటర్గా అవుతాయి అనిపించింది నాకు అంటే ఆ సీన్ బాగుంది దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే బాగుంటుందేమో తెలుగు ఆడియన్స్ ఇంకా ఇట్లా ఉంటే బాగుంటుంది అని అన్నప్పుడు తను కూడా ఫీల్ అయ్యాడు ఓకే సార్ మీరు చెప్పారు కరెక్ట్ అని నేను మళ్ళీ ఇంకో వర్షన్ చేస్తానని చెప్పి తను చేసుకుని వచ్చాడు అనమాట ఓకే అండ్ ఇందులో కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసే అవకాశం మళ్ళీ ఒకసారి దొరికింది మెహరీన్ మీకు ప్రీవియస్ ఫిలిమ్స్తో పాటు ఇప్పుడు ఈ ఫిలింలో కూడా సో మీ క్యారెక్టర్ అంతా చాలా ఎంటర్టైన్ వేలో ఉంటుందని విన్నాము నా క్యారెక్టర్ కాదు యాక్చువల్లీ నా ఇన్నోసెన్స్ ఆడియన్స్కి ఫన్ ఉంది ఐ థింక్ అదే బెటర్ ఐశ్వర్య షీజ్ అ యునో యాటిట్యూడ్ యునో షీ నోస్ వాట్ షీ వాంట్స్ చాలా క్లియర్ ఉంది బట్ హర్ మీటింగ్ విత్ ద హీరో అండ్ ద రీజన్ ఆ మీటింగ్ ఐ థింక్ అది చాలా ఫన్ ఉంది అండ్ ఒక ఫన్ ట్రాక్ అండ్ ఆఫ్ కోర్స్ అలీ గారు అండ్ సునీల్ గారు అండ్ యు నో వర్కింగ్ వాళ్ళతో నా ఫస్ట్ టైం పని చేయటం సో ఐ థింక్ అది ఇట్ వాజ్ వెరీ నైస్ యునో బికాస్ దే ఆర్ సచ్ గుడ్ పీపుల్ లైక్ దే ఆర్ సో గుడ్ ఇన్ కామెడీ యు నో వాట్ దే డూ అండ్ సో ఐ థింక్ వెన్ ఇట్ వాజ్ లైక్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ అండ్ వీ హ్యాడ్ ఆల్ ద సీన్స్ అండ్ యునో ఈవెన్ విత్ రఘుబాబు గారు ఐ థింక్ ఇట్ వాజ్ అది కొంచెం సమ్టైమ్స్ డిఫికల్ట్ యునో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ బికాస్ అది పీపుల్ నో మీ ఆఫ్ స్క్రీన్ మెరీన్ ఎప్పుడు యునో ఆల్వేస్ నవ్వుకునే ఉంటారు సో ఆన్ స్క్రీన్ అది ఆ ఇన్నోసెన్స్తో సో దట్ పీపుల్ లాఫ్ యునో యాట్ యూ సో ఐ థింక్ అది ఇట్స్ లైక్ ఒక లైక్ ఛాలెంజ్ యునో సమ్టైమ్స్ సీరియస్ గా ఉంటూ ఎదుటి వాళ్ళు నవ్వాలంటే కొంచెం కష్టమే నవ్విస్తాం అని తెలిసి నవ్వించడం వేరే విషయం కానీ సో ఐ థింక్ దోస్ ఆర్ వెరీ ఫన్ సీన్స్ చాలా డిఫరెంట్ డైలాగ్ తను చెప్తున్నప్పుడు ఒక సీన్ లో ఆపోజిట్ నాకు చెప్తా ఉండాలి నాకు నవ్వు వచ్చేస్తుంది తన సీరియస్ గా చెప్తా ఉంది అంటే ఒక్కోసారి నవ్వు ఆపుకోవాలని నవ్వు వచ్చేస్తుంది కానీ తన ఏంటి నేను ఇంత సీరియస్ చెప్తున్న నవ్వేస్తారేంటి తప్పటం లేదు ఏం చేస్తా నవ్వు వస్తుంది అది యా ఇన్ మై క్లోజ్ హి ఇస్ లాఫింగ్ ఐ స్టార్ట్ ద డైలాగ్ అండ్ హి ఇస్ డూయింగ్ దిస్ అండ్ అగైన్ అండ్ ఐ సేడ్ దెన్ ఐ వెంట్ టు డైరెక్టర్ గారు సార్ తిరు సార్ ఐ కాంట్ పర్ఫార్మ్ వాట్ ఐ డూ నేను ఏం చేయాలి ఐ డోంట్ నో దట్ యు నో దెన్ ఐ సేడ్ ఓకే ఐ యామ్ నాట్ లుకింగ్ ఎట్ యు దెన్ హి ఇస్ స్టాండింగ్ బట్ ఐ యామ్ లుకింగ్ ఎట్ హిస్ ఇయర్ సో ఐ సేడ్ ఐ యామ్ నాట్ లుకింగ్ ఎట్ యు నేను మీ ఇయర్ చూస్తాను ఐ విల్ సే మై డైలాగ్ ఓకే కానీ దాంట్లో అయితే మెహరీన్కి నిజంగా 100 out of 1000 ఇచ్చేయచ్చు అనుకుంటా కదా చాలా సీరియస్గా చెప్తూనే నవ్వించడం ఇంతకు ముందు క్యారెక్టర్లో కూడా మేము చూసాము ఎఫ్టీలో కూడా ఆవిడ చాలా కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఐ థింక్ బై బర్త్ ఉంది నాకు కాన్ఫిడెన్స్ బై బర్త్ ఉంది ఆపోజిట్ బై బర్త్ ఆవిడకి ఆ కాన్ఫిడెన్స్ ఏముందంటే ఆవిడ ఇంత సీరియస్గా చెప్పిన ఎదుటి వాళ్ళు దాన్ని నవ్వుతూ తీసుకుంటారు అది నా ఇన్నోసెన్స్ కదా అండ్ అది కాన్ఫిడెన్స్ అది నార్మల్ ఆల్సో లైక్ యునో మూవీ చూసింది వెన్ యూ షూటింగ్ గోపి టోల్డ్ మీ హి సెడ్ అది యునో వెన్ ఐ సా ద మూవీ ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ యూ ఓన్లీ యునో తన గురించి ఏదో ఇంటర్వ్యూలో అప్పుడు అడిగినప్పుడు ఆ డైరెక్టర్ని సార్ అమ్మాయి అంతలా చేస్తూ ఉంటే భయంకరంగా నవ్వొస్తుండే కదా సో తను ఫస్ట్ టేక్లోనే చేసిందా ఎంత చేసింది లేదు మా అమ్మాయి అంతే సీరియస్ కదా హి సెడ్ లైక్ అమ్మాయి ఎలా ఉందో అలానే ఉంది మనకు అది కొత్తగా అనిపించింది అని చెప్పారనమాట చాలా బాగా అనిపించింది అండ్ తను ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతారని విన్నాను నేను స్క్రిప్ట్ వస్తే ఓకే మిస్ అయ్యాం ఇవాళ అది కూడా నా క్వశ్చన్స్ ఎక్కడ నుంచి వస్తాయి అది కూడా నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ ఐ విల్ గో సార్ పక్కా సార్ ఓకే డన్ డన్ అంటే మనం చూసారు కదా అబ్బా ఏంటి క్లోజ్ చేసిన అప్పుడు చేసేసి దాన్ని ఓకే 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 అని వెళ్ళిపోయింది మళ్ళీ టేక్ తర్వాత తిరు సార్ యా ఒక డౌట్ ఉంది దెన్ ఐ అగైన్ కమ్ బ్యాక్ ఐ హావ్ వన్ డౌట్ దెన్ సెకండ్ డౌట్ నేను క్లాస్లో ఎప్పుడు ఇంత క్వశ్చన్ ఐ నెవర్ ఆస్క్డ్ ఇన్ క్లాస్ తిరునే మర్చిపోయాడు సార్ నేను ఏం చెప్పాను డౌట్ డౌట్లు అడిగి నాకు డౌట్ వచ్చేసి సీన్ మీద నాకు
ఓకే సో స్క్రిప్ట్ అప్పటి వరకు ఒకలా ఉండి మెహరీన్ దగ్గరికి వెళ్ళగానే ఇంకోలా మారుతూ ఉంటుంది. No, no, no. It's just some, you know, that obviously director ki chala clarity undi. Right. And first, but he lost his clarity. Yeah. He asked me so many doubts. But no, but I have some doubts. I keep asking, I have doubts that, oh, when I'm going and I'm like, no, no, what if, no, like this. Then so many times I'll have doubt about my expression. Then Gopi really helps and then he'll say, okay, how will you say it in Hindi? Uh-huh. And then tell him in Hindi. Uh-huh. Then he's like, yes, this is the correct expression. Okay, say now Telugu now. It'll be correct. That he always helps me. You know, my dialogues in Telugu, some long dialogue, and I'll say, even my close is going on, I'll say, I have a doubt. Right before he's saying, rolling, and I'll say, Gopi, wait, this is the meaning, no, what I'm saying, he's like, yeah. I think expression, I have a doubt. He'll say, okay, first Hindi, I'll say in Hindi, okay, this is the correct expression in Telugu. Sir, some days later, I'll say, my expression, my expression, my expression, my expression, my expression, my expression. That's what I said, the director. నేను కరెక్ట్గా సీన్ రాసుకున్నా కదా, ఎందుకు ఇన్ని డౌట్లు అడుగుతుంది, నా సీన్ కరెక్ట్గా కదా, నాకు డౌట్ వచ్చేసి. పాపం నిజంగా ఇవాళ ఇక్కడ నేను నిజంగా డైరెక్టర్స్ అని మిస్ అవుతున్నాను. ఆయన ఉంటే ఎన్ని రహస్యాలు తెలిసేవో తన గురించి అని అర్థమైంది ఇప్పుడైతే. అండ్ యా, దీంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు రెండు జీవితాలు జీవిస్తారు, ఒకటి అబద్ధం ఇంకోటి నిజం అని అబ్బూరి రవి గారు రాసిన డైలాగ్స్. ఆయన ఈ మధ్యకాలంలో అంటే ఆయన అద్భుతమైన రైటర్, ఈ మధ్యకాలంలో దానికి తగ్గట్టు పేరు కూడా ఆయన అందుకుంటున్నారు అన్నమాట. సో డైలాగ్స్ గురించి, అబ్బూరి రవి గారి గురించి. రవి గారితో ఆల్రెడీ ఇంతకుముందు ఒక సినిమా చేశాను, ఇది సెకండ్ మూవీ. అంటే తిరు నాకు తెలిసి నాకంటే ముందు తనకి సబ్జెక్ట్ చెప్పాడు ఫస్ట్, అప్పుడే తను దాంతో ట్రావెల్ అవుతా ఉన్నాడు. దీంట్లో డైలాగ్స్ కూడా అంటే చాలా, అంటే ఇంత పెద్ద డైలాగ్స్ ఉండవు, చిన్న డైలాగ్స్ కానీ వెరీ మీనింగ్ఫుల్గా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. రైట్. ది సేమ్ అక్కడక్కడ హిందీ కూడా వాడాడు కొన్ని. హిందీ ఎందుకు వాడారు అనిపించింది అంటే తెలుగు సెన్సార్లో తీసేస్తారేమో అని భయంతో హిందీ వాడారు అనిపించింది సార్ నాకైతే. తెలుగుగా పట్టేశారు. అందుకే వాడే కొన్ని, కానీ కొన్ని కొన్ని తప్పదు ఇంకా. బట్ అట్ ది సేమ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అడగచ్చు, సరే ఇది ఆల్మోస్ట్ కొంచెం పాకిస్తాన్ లో జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలుగు ఎట్లా మాట్లాడతారని. అంటే మనం తెలుగులో సౌకర్యార్థం మనం చెప్తాం, ఎందుకంటే వాళ్ళు హిందీలో మాట్లాడారు అనుకోండి, అందరికి హిందీ అర్థం కాదు. అందుకని ప్రేక్షకుల సౌకర్యం కోసం కొన్ని అంత తెలుగులో మాట్లాడతారని చెప్పి కార్డ్ వేసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. కానీ అయినా కూడా అక్కడక్కడ మనం హిందీ వాడితే కొంచెం నేటివిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పాను. అది నేటివిటీకి దగ్గరగా ఉండేలా వాడారు, మన నేటివిటీకి తీసేయకుండా వాడారు, అక్కడ మాత్రం వాడారు హిందీ. చాలా ఇంటెలిజెంట్ అనిపించింది నాకు డైరెక్టర్ అయితే. రైట్, సీరియస్లీ ఈ టైటిల్ నాకు తెలిసినంత ఓకే. ఇప్పుడు చాణిక్య టైటిల్ ఉంది కదా, సో ఈ టైటిల్ మీ టీంలోంచి కాస్ట్ అండ్ క్రూలో ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి అంటే మీరు ఎవరికి ఇస్తారు మీ వైపు నుంచి? డైరెక్టర్కి ఇస్తారు. డైరెక్టర్ చాణిక్య, నైస్. మెహరీన్? నేను చాణక్యకి కూడా కన్ఫ్యూజ్ చేశాను రోజు, నాకు తెలీదు ఎవరు చాణక్య. ఆవిడకి అసలు ఇంకా చాణక్య కంటే ఇంకా ఏమైనా ఉంటే ఇచ్చేసేయచ్చు సార్ అన్ని. ఓన్లీ పర్సన్ ఐ కాంట్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ నేను ఎప్పుడు సైలెంట్ కొంచెం లైక్ మాట్లాడే ఇస్ రాజు మాస్టర్. రాజు మాస్టర్ ఓకే, రాజు మాస్టర్ ఐ థింక్ హీస్ హీస్ క్లియర్ గానే. ఏ నువ్వు డౌట్లు అడగద్దు, నేను చెప్పింది చెయ్యి. యా ఇది అది చెయ్యి, డు వాట్ ఐ సే, యు డోంట్ ఆస్క్ డౌట్స్. ఓకే, సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది, అదర్వైజ్ కన్ఫ్యూజన్. అండ్ ఇఫ్ యూ లాస్ట్ వన్ డౌట్ అండ్ దెన్ ఇఫ్ యూ డూ యూ అగైన్ మళ్ళీ యూ రిపీట్ ద సేమ్ మిస్టేక్ దెన్ దట్ ఇట్ ఈస్ లైక్ యువర్ కాలింగ్ ఫర్ యువర్ ఓన్ మర్డర్. ఓకే, ఇంతకీ సరే ఒక్కసారి అనుకుందాం, మీరు చాణక్యను కూడా కన్ఫ్యూజ్ చేస్తారు కాదనట్లేదు, బట్ చాణక్య ఇస్తే ఎవరు అంత తెలివైన వాళ్ళు? I think most intelligent guy. I think director sir. Director like, sir. Nenu oka there's always one exception person, but director sir. Vaali clarity and you know what he wants out of a actor oka, you know nenu eppudu short mundu I will always ask sir please one say it, because the way he is you know he'll say your dialogue, I feel that he has the most you know knowledge about it while writing and while you know how he wants it to be. So I think I was really like very impressed and it was a like pleasure working with sir. So Chanakya title act to? Yeah, okay. He shoots also like edit, like he knows the kind of shots he wants to take. Okay. And everything. Agree? Yes, completely.
ఓకే, కంప్లీట్ గా చాణిక్య టైటిల్ ఆయనకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్టర్ కదా, చాణిక్య పుట్టింది అక్కడ, ఎట్లట్లా చేయాలి, ఎవరెవరితో ఎట్లా చేయాలి అన్ని తనకు తెలుసు. రైట్. అండ్ కష్టాలు ఉంటాయి, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి లైఫ్లో, అలాగే సినిమా చేసేటప్పుడు కూడా ఉంటాయి, కష్టపడిన సీన్లు ఉంటాయి, కష్టపెట్టిన సీన్లు ఉంటాయి. సో ఇందులో అలాంటిది ఏమైనా ఉందా సార్? కష్టపెట్టిన సీన్స్ అంటే ఏం లేదు, నాకేం లేదు. ఓకే. మామూలుగా అంటూ ఉంటారు కదా, ఒక టేక్ రెండు టేక్లు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒక టేక్లో నేను చేసేస్తే నాకు బాగా అనిపిస్తుంది అండి, సెకండ్ టేక్ వెళ్తే నాకు కొంచెం అది పర్ఫార్మెన్స్ నాకు అంత నేను సాటిస్ఫై ఉండను దాంట్లో అంటూ ఉంటారు కొంతమంది యాక్టర్స్. సో మీకు ఎలా ఉంటుంది సార్, మీరు దాన్ని రిలీజ్ చేస్తారా లేకపోతే? నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసి ఫస్ట్ 3 టేక్స్లోనే బెస్ట్ వస్తుంది. ఓకే. కొంతమందికి ఎక్కువ చేసే అది వాళ్ళ వాళ్ళ స్టైల్ని బట్టి ఉంటుంది అంతే. బట్ నాకేంటంటే ఫస్ట్ 3 టేక్స్లోనే వచ్చేస్తుంది బెస్ట్. బెటర్ వన్ టేక్. నో, నాకు తెలిసి తీరు సార్, మా బాగానే ఉంది, మా వద్దు మా అంటే లేదు సార్ ఇంకొక టేక్, ఇంకా 4 క్వశ్చన్స్ దాంతో యాడ్ అయ్యి. అదే మా కృష్ణ గారి వీర్ ఫిల్మ్ గారి నుంచి ఆల్ మై డైరెక్టర్స్ దే ఫర్బిడ్ మీ టు లుక్ అట్ ద మానిటర్, దట్స్ వై ఐ డోంట్ లుక్ అట్ ద మానిటర్ బికాజ్ నా ఫస్ట్ ఫిల్మ్ లో హను సార్ బికాజ్ వితౌట్ సీయింగ్ ద మానిటర్ ఇట్సెల్ఫ్ యు ఆస్కింగ్ సో మెనీ టైమ్స్ వన్స్ యు సీ ద మానిటర్ ది గాడ్ దట్ ఓన్లీ కేవీపీజీ లో మై డెబ్యూ డైరెక్టర్ హను సార్ ఫస్ట్ 2-3 డేస్ ఐ వాస్ లైక్ because as an artist you will think no this is not nice and which is a very good thing but then not so many times. So then Hanu sir told me do not come near the monitor if I said take okay as the director means okay. I said no sir meeru obviously meeku obviously anni telusu but na good doubt ma doubt oh my god nenu irritating ledu see so no. Just like you know meeru em chesina adi pani gaane untundi I just want to do my best adi right రైట్. పాపం అది తిరుగు సార్ని అడగాలి కష్టాలు, మనం ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవడానికి లేదు. అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్, సో కంఫర్టబుల్? వెరీ కంఫర్టబుల్, దే బీన్ రియలీ గుడ్ యునో, దే ఆర్ రియలీ బిగ్ ఇన్ ద తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, దిస్ ఇస్ దే ఫస్ట్ వెంచర్ ఇన్ తెలుగు. సో యా, ఐ థింక్ అ లాట్ ఆఫ్ డెబ్యూస్ హ్యాపెనింగ్ విత్ దిస్ ఫిల్మ్. మీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ నాట్ so he is very famous, yeah, is a Telugu production. Why was I told that then? Yeah, I know, but they told me that we were from Tamil and we came in Telugu. Okay, sorry then. Only Tiru sir. Don't. Okay. Yeah, Tiru sir, I know they told me about this, about the production house. Telugu production house. Telugu. It's my bad. No problem. Editor. Editor, yes, please. It's been great working with AK Entertainment, the production house. Everything has been spot on. Very comfortable and great experience. Nice. And ante oka vanta edaina bhojanam chestappudu anni baagundali ante oka cinema chestappudu andu baagundali, indlo music kuda adbhutanga undi. And songs gurinchi chepte songs vachesi dinta 4 songs undi, dantlo 3 songs vachi Vishal Chandrasekhar ichadu, oka song vachesi Sri Charan. Okay, endu sir ala icharu okati akkada ikkada ante basically thanu koncham తమిళ్లో బిజీగా ఉన్నాడు అప్పుడు టైం, మాకు ఏంటంటే టైం ఫ్యాక్టర్ తక్కువ ఉండింది అన్నమాట, అంటే తను టైం లేదు తనకి. అప్పుడు మేము తక్కువని ఎట్లా శ్రీచరణ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాడని మేము ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే ఇట్లాంటి సినిమా తను బాగా చేస్తాడు. ప్లస్ తను మేము అడిగాను ఒక సాంగ్ కావాలి అని, తను హీ డిడ్ ఎ వెరీ గుడ్ అంటే ఒక మెలోడీ ఇచ్చాడు, సూపర్గా ఇచ్చాడు అన్నమాట. దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా శ్రీచరణ్ చేశాడు, బికాస్ ఈ సినిమాకి ఏంటంటే స్టోరీ ఎంత బాగా చెప్పాడు దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. కానీ వన్స్ డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత ఒకటే మాట్లాడాను, తిరుమల చెప్పింది అజరీస్ తీసే పర్ఫెక్ట్గా, కానీ దీని బ్యాక్ బోన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉంది, మరి అది ఎట్లా కొడతారు ఏంటి అంటే దాని మీదే ఫుల్ సినిమా డిపెండ్ అయింది. ఇక్కడ మనకి లేదా శ్రీచరణ్ అనుకుంటాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే మనకి అబ్బూర్ రవేను తనే చెప్పాడు శ్రీచరణ్ అయితే బాగుంటుంది సార్ అని చెప్పి. ఓకే, దానికి ఒకటి తను కూడా 100% చాలా బాగా చేసేస్తాను. ఓకే, రీసెంట్గా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దసరాకి మంచి సినిమా అవ్వాలని, పండగలో మీకు కూడా ఆ పండగ మరింత అందంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.